హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ రోహిత్ శర్మ సో ఫ్రెండ్స్ ఇవాళ మొట్టమొదటి ఆర్టికల్ మనం ఒక్కసారి చూసినట్లయితే బీమ్స్టెక్ దేశాలతో కూడిన బహుళ జాతి సైనిక విన్యాసం సారీ వ్యాయామం అని పడింది సైనిక విన్యాసం పాన్ ఎక్స్ రెండు వేల ఇరవై ఒకటి మహారాష్ట్రలోని పూణేలో ప్రారంభించడం జరిగింది సో ఇక్కడ మనకి రెండు ముఖ్యమైన పదాలు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సి ఉన్నాయి ఏంటి సార్ ఆ రెండు అంటే ఫస్ట్ వన్ ఏమో బీమ్స్టెక్ దేశాలు రెండోది పానిక్స్ ఇరవై ఒకటి బీమ్స్టెక్ అంటే ఏంటి బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కొన్ని చోట్ల టెరిటోరియల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ అని కూడా బీమ్స్టెక్ వాళ్ళే ఇస్తూ ఉంటారు సో టెక్నికల్ లేదా టెరిటోరియల్ ఏదైనా పర్వాలేదు బేసిక్గా ఏంటి అంటే ఏడు దేశాల కూటమి ఈ బీమ్స్టెక్ మరి ఏంటి అది ఏడు దేశాలు అంటే బంగ్లాదేశ్ భూటాన్ భారత్ నేపాల్ శ్రీలంక మయాన్మార్ అంటే ఏ ఏ దేశాలు మనకి బంగాళాత్ ఖాతంపై ఆధారపడి ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా మనకి ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ అంతర్జాతీయ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్నాయి సార్క్ ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ మధ్యలో సంబంధాలు పూర్తిగా చెడిపోయే దశకి వచ్చేసాయో సార్క్ దేశాలు లో పాకిస్తాన్ లేనటువంటి మరో ముఖ్యమైనటువంటి సంస్థగా బీమ్స్టెక్ ఉంది కాబట్టి బీమ్స్టెక్ని భారత్ మరింత ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది స్టార్ట్ చేసింది అందువలనే ప్రస్తుతం బీమ్స్టెక్ దేశాలన్నీ కూడా కలిసి ఒక సైనిక విన్యాసంలో భాగస్వామ్యాన్ని పంచుకున్నాయి అదే మరి పానెక్స్ ఇరవై ఒకటి ఇది ఎక్కడ జరిగింది అంటే ఏఎఫ్ఎంసి పూణేగా చెప్పుకుంటాం ఏఎఫ్ఎంసి అంటే ఏంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్గా మనం దీన్ని చెప్పుకుంటాం ఏఎఫ్ఎంసీ పూణే పూణేలో ఉన్నటువంటి ఈ ఏఎఫ్ఎంసిలో మనకి ప్రస్తుతం ఈ పాన్ ఎక్స్ ట్వంటీ ట్వంటీ వన్ అనేటటువంటిది ప్రారంభించడం జరిగింది ఇందులో బీమ్స్టెక్ దేశాలకు చెందినటువంటి వ్యక్తులతో పాటు ఇతర రంగాలకు చెందినటువంటి ప్రముఖులు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా భాగస్వామ్యం పంచుకోవడం చాలా ఇంపార్టెంట్గా ఇందులో మనం చెప్పుకోవాలి ఎందుకు అంటే సౌమ్య స్వామినాథన్ గారు ఎవరు సౌమ్య స్వామినాథన్ గారు మనకి డబల్యూహెచ్ఓలో చీఫ్ సైంటిస్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన పరిశోధకురాలుగా ఉన్నటువంటి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు అదేవిధంగా వినోద్ కుమార్ పాల్ ఈయన నీతి ఆయోగ్ మెంబర్ వీళ్లతో పాటు ఇందులో ఎంఎం నరావనే గారు ఆర్మీ చీఫ్ అయినటువంటి నరావనే గారు వీడియో ద్వారా కూడా ఇందులో భాగస్వామ్యం పొందడం జరిగింది సో ప్రముఖులు అటెండ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఎగ్జామ్స్ పరంగా కూడా మనం ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి సో బీమ్స్టెక్ దేశాలన్నీ కూడా కలిసి పార్టిసిపేట్ చేసినటువంటి సదస్సుగా మరి మనకి ఏ సదస్సు ఇక్కడ వార్తల్లో నిలిచింది అంటే పానెక్స్ ట్వంటీ వన్గా మనం చెప్పుకోవాలి సో ఇందులో ఏంటి అంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ రిలీఫ్ విపత్తు నిర్వహణ అదేవిధంగా విపత్తుల సమయంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాము అనేటటువంటిది కూడా ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక బేసిక్గా మనకి బీమ్స్టెక్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు బీమ్స్టెక్లో ఇది ఒక పాయింట్గా మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి సో మరి బీమ్స్టెక్ మనకి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొట్టమొదటిసారి ప్రారంభించడం జరిగింది అయితే ఆ తర్వాత సార్క్ ఎప్పుడైతే వచ్చిందో దాదాపు ఈ దేశాలన్నీ సార్క్ మెంబర్స్ కావడం వల్ల బీమ్స్టెక్ తమ ప్రాముఖ్యతని కోల్పోతూ వచ్చింది కానీ మళ్ళీ కొన్నాళ్ళు తర్వాత సార్క్ ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య గొడవల వల్ల సార్క్ యొక్క ప్రాభావం తగ్గిందో అప్పటి నుంచి బీమ్స్టెక్ని మళ్ళీ ప్రమోట్ చేయడం జరుగుతోంది ఇక బీమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఢాకా బంగ్లాదేశ్ అదేవిధంగా ప్రస్తుతం సెక్రటరీ జనరల్ బీమ్స్టెక్కి ఎవరున్నారు సెక్రటరీ జనరల్ అని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే టెన్జిన్ జిన్ లేక్ఫెల్ టెన్జిన్ లేక్ఫెల్ గారు మనకి సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నారు బీమ్స్టెక్ సంస్థకి ఓకేనా అండి ఇక నెక్స్ట్ జిఐఎస్ ఆధారితమైనటువంటి ఆటోమేటిక్ వాటర్ సప్లై సిస్టమ్ భారతదేశంలోనే మొట్టమొదటి వాటర్ సప్లై సిస్టమ్ని రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది మరి ఎందుకు లాంచ్ చేశారు ఎక్కడ లాంచ్ చేశారు అనేది ఒక్కసారి మనం చూస్తే ఈ ఆటోమేటిక్ వాటర్ సప్లై సిస్టమ్ దీన్ని ఎవరు తయారు చేశారు అంటే బిఐఎస్ఏజి అనేటటువంటి సంస్థ మరి ఏంటి ఈ బిఐఎస్ఏజి సంస్థ అంటే భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అనేటటువంటి సంస్థ ఈ సిస్టమ్ని డెవలప్ చేసింది మరి ఇది ఏ ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేశారు అంటే ఈ చవానీ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఇదేంటి అంటే కంటోన్మెంట్ బోర్డులలో నిర్వహణ ఏ విధంగా ఉండాలి అంటే మనకి డిఫెన్స్ భారతదేశంలో రక్షణ శాఖ కంటోన్మెంట్లు అంటే తమ ఎస్టాబ్లిష్మెంట్ల దగ్గర తమ వ్యవస్థల దగ్గర కంటోన్మెంట్లని ఏర్పాటు చేస్తుంది ఆ కంటోన్మెంట్ల దగ్గర ఏంటి అంటే కంటోన్మెంట్ అంటే పెద్దగా ఏం లేదండి ఇప్పుడు ఎక్కడైనా ఒక చోట ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ నేవీ కానీ బేస్ అనేటటువంటిది ఉన్నప్పుడు వాళ్ళు ఉండడానికి వాళ్ళ కుటుంబాలతో ఉండేటటువంటి ఆ ప్రదేశాన్నే మనం కంటోన్మెంట్ బోర్డుగా చెప్పుకుంటాం ఆ కంటోన్మెంట్ బోర్డులో మరి ఆటోమేటిక్ వాటర్ సప్లై సిస్టమ్ వల్ల ఏమవుతుంది అంటే నీరు అవసరమైనంత వరకే వెళ్తుంది ఎందుకంటే అక్కడ ఉద్యానవనాల దగ్గర నుంచి అన్నిటినీ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో అందుకు అత్యంత తక్కువ మనుషులు ఇందులో అవసరం పడతారు అంటే ఆన్ చేయడం ఆఫ్ చేయడం దగ్గర నుంచి మానిటర్ చేయడం వరకు ఎంతోమంది అవసరాన్ని ఇది తగ్గిస్తుంది ఒక రకంగా అదేవిధంగా వాటర్ సప్లై కనెక్షన్లు మరింత సులభంగా ఇవ్వడానికి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో అరవై రెండు కంటోన్మెంట్లలో ఇరవై లక్షల మంది నివసిస్తున్నారు ఇరవై లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ఇది చిన్నది కాదు కదా దేశంలో ఏ కంటోన్మెంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ చవని ప్రా పోర్టల్ ద్వారా వాళ్ళు తెలియజేయచ్చు మరి ఈ చవని పోర్టల్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు ఓకే యాక్చువల్గా ఈ చవని పోర్టల్ అదేవిధంగా ఈ ఆటోమేటిక్ వాటర్ సప్లై సిస్టమ్ రెండిటి అనుసంధానం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చేస్తున్నారు అదేవిధంగా మనకి డిఫెన్స్కి సంబంధించి కంటోన్మెంట్స్లో ఏ ఇబ్బంది ఉన్నా ఈ చవని పోర్టల్ ద్వారా గతంలో కూడా కంప్లైంట్లు ఇచ్చేటటువంటి ఒక పద్ధతి ఉంది అలాగే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు సిటిజన్ సర్వీసెస్ అంటే పౌరుల సేవలు పౌరులంటే అందరూ కాదు కంటోన్మెంట్లలో నివసించేటటువంటి పౌరుల యొక్క సేవల కోసం ఈ చవని అనేటటువంటిది గతంలో కూడా మనకి ఉంది ప్రస్తుతం దాంతో ఈ జిఐఎస్ ఆధారిత ఆటోమేటిక్ వాటర్ సప్లై సిస్టమ్ని బిఈఎల్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఇక జిఐఎస్ అంటే జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే జిపిఎస్ డేటా ఒక రకంగా ఏ ప్రాంతం ఎంత లాంగిట్యూడ్ ఎంత లాటిట్యూడ్లో ఉంది అనేటటువంటి అంశాలన్నీ కూడా దీని ద్వారా తెలుస్తాయి రైట్ ఇక నెక్స్ట్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అదేవిధంగా తజకిస్తాన్ దేశం యొక్క ఫారిన్ మినిస్టర్ అయినటువంటి సిరోజిద్దీన్ ముహరిద్దీన్ వీళ్ళిద్దరూ కూడా దౌత్య శిక్షణ ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగింది అసలు ఏంటి దౌత్య శిక్షణ అంటే రెండు దేశాల మధ్యలో దౌత్య అధికారులకి కలిసి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం భారత్ సొంతంగా తన దౌత్య పరమైనటువంటి అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలు సొంతంగానే చేస్తోంది అదేవిధంగా తజకిస్తాన్ కూడా కానీ ప్రస్తుతం ఏంటి అంటే దక్షిణాసియాలో ఉన్నటువంటి లేదా ఆగ్నేయ ఆసియాలో ఉన్నటువంటి భారతదేశం అలాగే మధ్య ఆసియాలో ఉన్నటువంటి తజకిస్తాన్ ఈ రెండిటి మధ్యలో మరి డెవలప్మెంట్ అనేది రెండింటి దేశాల మధ్యలోని ఒక రకమైనటువంటి సహృద్భావ వాతావరణం ఏర్పడడానికి కావచ్చు లేదంటే మధ్య ఆసియా ప్రాంతంలో భారత్ మరింత శక్తివంతంగా ఎదగాలి అంటే ఆ ప్రాంతంలో మనకి మరింతమంది మిత్రులు కావాలి దానికి దౌత్యపరమైనటువంటి అంశాలు ఎన్నో ముడిపడి ఉంటాయి కాబట్టి ప్రస్తుతం రెండు దేశాలు కలిసి దౌత్యపరమైన శిక్షణ ఇవ్వడానికి కూడా ఇక్కడ మనకి ఒక రకంగా ఇది ఉపయోగపడుతుందనే చెప్పాలి ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మూడవ మధ్య ఆసియా భారత్ సదస్సు ఢిల్లీలో పద్దెనిమిది పంతొమ్మిది డిసెంబర్ తారీఖుల్లో జరిగింది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అందులో కజకిస్తాన్ కిర్గిస్తాన్ తజకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్తో పాటు భారత్ కూడా పార్టిసిపేట్ చేసింది అని కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రెండు మూడు రోజుల క్రితం వీడియోల్లోనే సో ప్రస్తుతం దానికోసం వచ్చినటువంటి తజకిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ సిరోజిద్దీన్ ముహ్రిద్దీన్ గారు దౌత్య శిక్షణ ఒప్పందాలపై సంతకం చేయడం జరిగింది సో మనకి ప్రశ్న కేవలం దౌత్య శిక్షణపై మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే దౌత్య పరంగా అంతర్జాతీయ అంశాలకు పరంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్ మరియు యుఎన్ డబల్యూఎఫ్పి అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ దీని గురించి కూడా మనం గతంలో రెండు మూడు సార్లు డిస్కస్ చేయడం కూడా జరిగింది సో నీతి ఆయోగ్ అదేవిధంగా యుఎన్ డబల్యూఎఫ్పి ఇద్దరూ కూడా మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు వీటికి సంబంధించి భారతదేశంతో ప్రపంచవ్యాప్తంగా వాళ్ల వద్ద ఉన్నటువంటి అంశాల్ని వాళ్ల వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని మనకి అందించడం కోసం అదేవిధంగా భారతదేశంలో తృణధాన్యాలు యొక్క ఉత్పత్తి వాడకాన్ని మరింత పెంపొందించడం కోసం అవసరమైన అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు ఇతరత్ర అంశాలు కావచ్చు అన్ని భారతదేశానికి ఇవ్వడానికి ఒక ఎస్ఓఐ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ అంగీకార ఒప్పందం అంటే భారతదేశానికి వాళ్ళు ఏ విధంగా అన్ని రకాల మద్దతు ఇస్తారో చెప్తూ ఒక డాక్యుమెంట్ అనమాట దాన్ని సంతకం చేయడం జరిగింది మరి ఇదంతా ఎందుకు ప్రస్తుతం జరుగుతోంది అంటే రెండు వేల ఇరవై మూడు అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్గా చెప్పుకుంటాం మనం రెండు వేల ఇరవై మూడుని మరి దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో దీన్ని దేనిని మిలెట్స్ లేదా తృణధాన్యాల యొక్క వాడకాన్ని అదేవిధంగా తృణధాన్యాల యొక్క వ్యవసాయాన్ని పెంపొందించడం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు యుఎన్డబ్ల్యూఎఫ్పి అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచ ఆహార కార్యక్రమంగా చెప్తాం ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సో ఇందులో ఏంటి అంటే ఈ మిల్లెట్స్ లేదా తృణధాన్యాలని మనం సాగు చేయడం వల్ల ఏంటి అంటే వాతావరణ మార్పులు వాతావరణంలో ఉండేటటువంటి ఒత్తిడిలను కూడా తట్టుకునే రకంగా చిన్న చిన్న రైతులకి ఎక్కువ లాభదాయకంగా ఎందుకంటే ఇందులో ఉండేటటువంటి పౌష్ పౌష్టిక విలువలు పోషక విలువలు పౌష్టిక విలువలు రెండూ కూడా న్యూట్రిషన్ బాగా రావడం వల్ల ఏంటి అంటే బయట కూడా మార్కెట్లో రేట్ ఎక్కువ పలుకుతుంది ప్రస్తుతం వాళ్ళు వాడుకోవడానికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గతంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే భారత్ ఇయర్ ఆఫ్ మిలెట్స్గా డిక్లేర్ చేసింది భారతదేశంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరాన్ని దీనికి కంటిన్యూషన్గా ఐదేళ్ళు అవుతుంది ఆరేళ్ళు అవుతుంది అప్పటికి మరింత ముందుకు తీసుకెళ్ళాలి అని మరో ఒప్పందం అయితే సైన్ చేయడం జరిగింది సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు ఇక నెక్స్ట్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా యుడేమి అంతర్జాతీయంగా ఆన్లైన్ కోర్సులు అందించేటటువంటి సంస్థగా మనం యుడేమి సంస్థని చెప్పుకుంటాం మరి ఈ యుడేమి సంస్థ ఎన్పిసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడం కోసం యుడేమి బిజినెస్తో జటకట్టడం జరిగింది ఎందుకు అంటే యుడేమీ బిజినెస్లో అనేక రకాల కోర్సులు అనేవి ఉంటాయి ఎన్పిసిఐ ప్రస్తుతం ఒక కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రారంభించి ఉంది దాని పేరు టాలెంట్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ టాలెంట్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ మరి ఇందులో ఏంటి అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఇదే అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ ఈ మెషిన్ లెర్నింగ్ పైనే కృత్రిమ మేధస్సు అంటే మనం ఇచ్చేటటువంటి వందల రకాల ఇన్పుట్లను బట్టి మెషిన్ తనకి తాను అర్థం చేసుకోవడమే కృత్రిమ మేధస్సు బ్లాక్ చైన్ టెక్నాలజీ అదేవిధంగా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అలాగే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే మనకి ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఎక్కువ డిమాండ్ కలిగినటువంటి కోర్సులు ఈ కోర్సులన్నీ కూడా యుడమి ద్వారా ప్రస్తుతం ఎన్పిసిఐ తమ ఉద్యోగులకి అందించడం అనేది చాలా మంచి విశేషంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇక నెక్స్ట్ ఆర్టికల్ మనం ఒక్కసారి చూసినట్లయితే దివ్య హెగ్డే సారీ దివ్య హెడ్గే యాక్చువల్లీ హెడ్గే దివ్య హెడ్గే హెగ్డే అనేటటువంటి పేరుతో కొంతమంది ఉన్నారు హెడ్గే అనేటటువంటి పేరుతో కూడా మనకి కర్ణాటక వాస్తవ్యులు ఉన్నారు సో లీడర్షిప్ కమిట్మెంట్ అనేటటువంటిది దానికి సంబంధించి దివ్య హెగ్డే గారికి యుఎన్ ఉమెన్ అవార్డు లభించడం జరిగింది మరి దివ్య హెగ్డే గారు యాక్చువల్లీ ఇక్కడ తప్పు పడింది సారీ దివ్యా హెగ్డే గారు దివ్య హెగ్డే గారికి ఉడుపి ఈమె ఏ ప్రాంతానికి చెందినవారు అంటే ఉడుపి యుఎన్ విమెన్ అవార్డు లభించింది దేనికి లీడర్షిప్ కమిట్మెంట్కి గాను అది కూడా ఎక్కడ ఆసియా పసిఫిక్ విమెన్స్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత ప్రిన్సిపల్స్ అవార్డ్స్ అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో మహిళా సాధికారత కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎట్ అటువంటి కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళకి పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా ముఖ్యంగా ఈమెని ఏ దేనికోసం ఎంపిక చేశారు అంటే జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వంగా చెప్పుకుంటాం జెండర్ ఈక్వాలిటీ దేని ద్వారా త్రూ క్లైమేట్ యాక్షన్ అంటే ఒకవైపు పర్యావరణానికి వాతావరణ మార్పులకు ఎదురొడ్డి నిలుస్తూ పర్యావరణానికి పూర్తిగా సహకరిస్తూ మరోవైపు మహిళా సాధికారతకు ఉపయోగపడుతున్నటువంటి సంస్థ ఏది అంటే బేరు ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ ఆమె సంస్థ పేరు బేరు ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ అనేటటువంటి సంస్థ ఈ సంస్థలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అదేవిధంగా పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నారు కాబట్టి ఈమెకి సంబంధించి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది సో ఈమె ఆ ప్రాంతంలో ఏంటి అంటే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇది క్వశ్చన్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే అంతర్జాతీయంగా యుఎన్ విమెన్స్ అంటే ఆల్మోస్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క మహిళల మొత్తం అందరూ గర్వపడేలా చేసినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మహిళా సాధికారత కోసం ఐక్యరాజ్య సమితి యొక్క మహిళా విభాగం వాళ్ళు అత్యుత్తమమైనటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఈ అవార్డు ఇస్తారు మహిళల్లో అందుకు ఈ అవార్డు వచ్చినటువంటి దివ్య హెగ్డే గారు చాలా చాలా అత్యుత్తమ కృషి చేశారు అందుకు ఆమెకి ఈ అవార్డు వచ్చింది అని కూడా మనం చెప్పుకోవాలి ఇక నెక్స్ట్ పెద్ద బ్యాంకుల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ నాటికి అత్యధిక డిజిటల్ పేమెంట్లు ఏ బ్యాంక్ ద్వారా జరిగాయి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎవరూ నమ్మలేకపోవచ్చు కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారానే ఈ సంవత్సరం అత్యధిక స్థాయిలో మనకి డిజిటల్ పేమెంట్లు అయితే జరిగాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్లో మరి ఈ సమాచారాన్ని ఎప్పుడు చెప్పారు అంటే డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్ అనేటటువంటి ఒక కార్యక్రమం ఎవరు ఆర్గనైజ్ చేశారు ఎవరు నిర్వహించారు మెయిటీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఈ విధంగా వీళ్ళకి అవార్డు అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ పివి సింధు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు రెండవసారి బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క అథ్లెటిక్స్ కమిషన్లో సభ్యురాలిగా ఎన్నికవడం జరిగింది మొత్తం ఆరుగురు సభ్యులుంటారు ఈ కమిషన్లో గతంలో ఒక పర్యాయం ఆల్రెడీ పీవీ సింధు గారు ఇందులో ఉండడం జరిగింది ఆ తరువాత మళ్ళీ రెండవసారి ఎలక్షన్ కోసం నిలబడినటువంటి వ్యక్తి పీవీ సింధు అందుకు మరో పర్యాయం ఆమె గెలవడం జరిగింది సో పివి సింధు మనందరికీ తెలుసు రెండు ఒలింపిక్ మెడల్లు ఉన్నటువంటి ఏకైక మహిళా ఒలింపియన్ ఎందుకంటే పురుషుల్లో సుశీల్ కుమార్ మహిళలలో పివి సింధు వీళ్ళిద్దరికే రెండు ఒలింపిక్ మెడల్స్ కూడా లభించడం జరిగింది ఇక బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఇక ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో అథ్లెటిక్స్ కమిషన్కి ఎన్నికైనటువంటి లేదా ఇందులో భాగస్వామ్యం పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే సైనా నెహ్వాల్ ఫస్ట్ ఉమెన్ ఇన్ బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ ఎవరండి సైనా నెహ్వాల్ బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్లో మొట్టమొదటి మహిత మహిళ సైనా నెహ్వాల్ రెండు వేల పదిహేడులో ఈమె దీంట్లోకి ఎన్నిక అవడం జరిగింది ఆ తరువాత పివి సింధు మళ్ళీ రీఎలెక్ట్ అవ్వడం కూడా జరిగింది ఎవరు అంటే పీవి సింధు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా భారతదేశంలో ప్రస్తుతం బ్యాడ్మింటన్కి సంబంధించి అత్యధిక విజయాలు సాధించినటువంటి వ్యక్తి కూడా పివి సింధు అత్యధిక ప్రపంచ ఈవెంట్లు సాధించిన భారతీయురాలిగా కూడా రికార్డుల్లో సృష్టించింది పివి సింధు సో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్లన్నీ కూడా మనకి చాలా చాలా ముఖ్యం ఓకే ఇక బిడబ్ల్యూఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది ఇది కూడా మనకి తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్న కౌలాలంపూర్ కౌలాలంపూర్ మరి ఏ దేశంలో ఉంది కౌలాలంపూర్ మలేషియా రాజధాని కౌలాలంపూర్లో బీడబ్ల్యూఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది ఇక నెక్స్ట్ డిఆర్డివోకి చెందినటువంటి శాస్త్రవేత్త అయిన అతుల్ దినకర్ రానే గారు బ్రాహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థకి డీజీ డైరెక్టర్ జనరల్గా నియమితులవడం జరిగింది బ్రాహ్మోస్ క్షిపణి భారతదేశంలో మనకి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి క్షిపణి దాన్ని తయారు చేసినటువంటి సంస్థ మనకేది అంటే బ్రాహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ బ్రహ్మోస్ ఈ పేరులోనే రెండు దేశాలు మాస్ అంటే రష్యాలోని మాస్కోస్ రివర్ బ్రాహ్ అంటే భారతదేశంలో బ్రహ్మపుత్ర నది మరి ఈ రెండిటి యొక్క జాయింట్ వెంచర్గా మనం బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ చెప్తాము మరి మాస్కోస్ లేదా మాస్క్వా అని కూడా పిలుస్తాం మాస్కో నగరం ఈ నది ఒడ్డునే ఉంది అని కూడా చెప్తారు సో ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అతుల్ దినకర్ రానే గారు ఎందుకంటే బ్రహ్మోస్ భారతదేశం ఉత్పత్తి చేసేటటువంటి క్షిపణులలో అత్యుత్తమ శ్రేణికి చెందినటువంటి క్షిపణి అత్యుత్తమ క్షిపణిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఎయిర్ ఇండియాలో వాటా కొనుగోలు కోసం టాటా సన్స్ పెట్టినటువంటి దరఖాస్తుని అప్రూవ్ చేయడం జరిగింది సో ఎయిర్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి సంస్థ అదేవిధంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ అదేవిధంగా ఈ రెండిట్లో వంద శాతం వాటా ఇక మూడో సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా శాట్స్ అనేటటువంటి సంస్థలో యాభై శాతం వాటా ఈ మూ మొత్తం కూడా టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ మరి ఈ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటి సార్ అంటే టాటా సన్స్ వంద శాతం ఓనర్షిప్ కలిగినటువంటి సంస్థ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటిది ఏంటి అంటే టాటా సన్స్ యొక్క కేవలం ఈ ఎయిర్ ఇండియాని కొనుగోలు చేయడం కోసం పెట్టినటువంటి ఒక సంస్థ ఇక ఎయిర్ ఇండియా శాట్స్ అనేటటువంటిది ఏంటి అంటే ఎయిర్ ఇండియా అండ్ సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీసెస్ వీళ్ళు ఏం చేస్తారు అంటే కార్గోని హ్యాండిల్ చేస్తారు అంటే సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈ ఏఐఎస్ఏటిఎస్ అనేటటువంటి సంస్థ పనిచేస్తుంది సో ఏఐఎస్ఏటిఎస్లో యాభై శాతం వాటా ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్లో వంద శాతం వాటాని కూడా వీళ్ళు ఎవరు అంటే మన టాటా సన్స్ దీన్ని కొనుగోలు చేయబోతున్నారు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఎయిర్ ఇండియాకి ప్రస్తుతం నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు ఉంది ఈ అప్పుని మాత్రం ప్రభుత్వమే మెల్లిమెల్లిగా ఎయిర్ ఇండియాకి ఉన్నటువంటి ఇతరత్ర ఆస్తులు ఏవైతే ఉంటాయో నాన్ ఏవియేషన్ ఎసెట్స్ని వాటిని ఎప్పటికప్పుడు అమౌంట్ రూపంలో మార్చి దీన్ని కట్టబోతోంది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు రైట్ ఇక నెక్స్ట్ అమిత్ షా ఒక నూతన పుస్తకావిష్కరణ చేయడం జరిగింది మరి ఆ పుస్తకం అమిత్ షా రిలీజ్ చేశారు అంటే ఖచ్చితంగా కాస్త ఆ పుస్తకానికి సంబంధించి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా మరి ఆ బుక్ పేరేంటి అది దేనికంత ఇంపార్టెంట్ అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే సహకార సందర్భ అనేటటువంటి పుస్తకం మరిది దేనికి రిలీజ్ చేశారు ఏ సందర్భంగా రిలీజ్ చేశారు అంటే భారతదేశంలో కోఆపరేషన్ అంటే సహకారంకి సంబంధించి ప్రస్తుతం ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ప్రారంభించడం జరిగింది ఆ మంత్రిత్వ శాఖకి మొట్టమొదటి కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించినటువంటి వ్యక్తి అమిత్ షా గారే మరి సహకార సందర్భ అనేటటువంటి ఈ పుస్తకంలో ముఖ్యంగా ఏంటి అంటే వ్యవసాయం పల్లెలు వీటి మధ్య ఉండేటువంటి అనుబంధం ఇది ప్రధాన ఇతివృత్తంగా ఈ పుస్తకం అనేది మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది సో ఈ పుస్తకంలో మనకి ఎక్కువగా ఏంటి అంటే అన్ని విధాలుగా భారతదేశంలో నూతనంగా ఏదైతే సహకార మంత్రిత్వ శాఖ అదేవిధంగా సహకార రంగానికి సంబంధించినటువంటి ఒక పాలసీని అనౌన్స్ చేసిందో ఈ పుస్తకంలో ముఖ్యంగా ఎగ్రికల్చర్ మరియు రూరల్ ఏరియాస్ వ్యవసాయం పల్లెలు ఈ ప్రాంతంలో కో ఆపరేటివ్ గవర్నెన్స్ ఒక మంత్రిత్వ శాఖతో మరో మంత్రిత్వ శాఖ ఏ విధంగా సహకరించుకుంటూ పనిచేస్తేనే భవిష్యత్తుకి ఒక మంచి పునాది వేయడం జరుగుతుంది అనేటటువంటిది కూడా ఇక్కడ వీళ్ళు ఇందులో విడుదల చేయడం అయితే జరిగింది రైట్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక ఎంఓయూని సైన్ చేయడం జరిగింది దేనికోసం అంటే విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ కోసం సో మరి వీళ్ళు యూసీబీ దుబాయ్ యూసీబీ అంటే నిజానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్మింగ్హామ్ ఈ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్మింగ్హామ్ వీళ్ళ యొక్క దుబాయ్ క్యాంపస్తో అవగాహన ఒప్పందం అయితే కుదిరింది మరి దీనికి సంబంధించినటువంటి మనకి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే యూసీబీ ఒక ఆఫీస్ని జమ్మూ కాశ్మీర్లో పెట్టి లోకల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అకడమిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అంటే లోకల్గా ఇచ్చేటటువంటి ట్రైనింగ్ గ్లోబల్గా ఇస్తూ ఇతర దేశాల్లో వాళ్ళకి మన దేశ విద్యార్థులను అక్కడికి పంపించి దీన్ని స్టూడెంట్ ఎక్స్చేంజ్ అకడమిక్ ఎక్స్చేంజ్ అంటాం అంటే ఇక్కడి నుంచి ప్రొఫెసర్లు అక్కడికి వెళ్ళి పనిచేస్తారు అక్కడి నుంచి ప్రొఫెసర్లు ఇక్కడికి వచ్చి పనిచేస్తారు విద్యార్థులు కూడా అదే విధంగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటారు దీని ద్వారా మరొక ముఖ్యమైన విశేషం ఏంటి అంటే ఎవరైతే ఈ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్మింగ్హామ్లో పని చేయాలి అనుకుంటున్నారో లేదా అక్కడ చదువుకోవాల్సిన విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి తక్కువ ఫీజుకే అదేవిధంగా ఎవరైతే టీచర్లు అక్కడ పనిచేసి మరింత గ్లోబల్ లెవెల్లో తమ వర్క్ని తెలియజేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక అత్యుత్తమైనటువంటి ఒక ఆపర్చునిటీగా కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇది ఖచ్చితంగా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఏంటి అంటే ఒడిస్సాలోనే అత్యంత పొడవైన వంతెన టీ సేతు అనేటటువంటి పేరు గల ఈ వంతెనని నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించడం జరిగింది మరి ఇది ఎక్కడుంది అంటే గోపీనాథ్పురం లేదా గోపీనాథ్పూర్ అనేటటువంటి ఊరు కటక్ జిల్లా ఒడిస్సా రాష్ట్రం మరి ఏ నది పైన ఉంది మహానది నది పైన ఉంది సో ఒడిస్సా రాష్ట్రంలోనే అత్యంత పొడవైన వంతెన ఈ టీ సేతు ఎందుకంటే ఇది టీ అనే ఇంగ్లీష్ ఆకారంలో ఉంటుంది కాబట్టి ఇది మరి ఎంత దూరం అంటే మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు పొడవైన వంతెన దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉపయోగం అనేది ఉంటుంది ఈ వంతెన వలన సో అందుకు ఈ టీ సేతు అనేటటువంటి వంతెన నిర్మాణం జరిగింది ఆ రాష్ట్ర సీఎం ప్రారంభించడం కూడా జరిగింది రైట్ సో ఇవ్వండి ఇవాళ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఇక నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీలోకి వెళ్ళిపోతే ఇవాళ ఫస్ట్ వర్డ్ పలాంగ్స్ అంటే

ఇక దీని ఆపోజిట్ ఏంటి సింగిల్ సోలో ఇండివిజువల్ ఒక్కళ్ళే ఉంటే ఒక సమూహం అక్కడ ఏర్పడి ఉంటే దాన్ని ఫెలాంగ్స్ అంటే అలా కాకుండా ఇండివిజువల్గా ఉంటే దాని ఆపోజిట్ సెన్స్లో మనం తీసుకుంటాం ఈ హెడెడ్ పాస్ట్ ద ఫెలాంగ్స్ ఆఫ్ వెయిటింగ్ రిపోర్టర్స్ టు ద లైన్ ఆఫ్ లిమోస్ అంటే ఇక్కడ మనం ఈ హెడెడ్ పాస్ట్ ద ఫెలాంగ్స్ ఆఫ్ వెయిటింగ్ రిపోర్టర్స్ టు ద లైన్ ఆఫ్ లిమోస్ అంటే లిమో అంటే లిమోసిన్ అనే అర్థం అంటే పెద్ద కార్లు ఉంటాయి చూడండి పడవంత పెద్ద కారు ఉంటుంది కారు లోపల ఇరవై ముప్పై మంది కూర్చునేలాగా ఇరవై ముప్పై మంది కాదు ఒక ఎనిమిది నుంచి పది మంది అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇలా చాలా పెద్ద కారు ఉంటుంది నార్మల్గా ఇటువైపు ఇటువైపు ఇక్కడొక ఐదుగురు ఇక్కడొక ఐదుగురు ఇలా కూర్చునేలాగా చాలా లగ్జీరియస్ కార్గా చెప్తాం లిమోసిన్ అనేది మీరు కొన్ని సినిమాల్లో చూసుంటారు చాలా పెద్ద కార్లు విలన్స్ వాడుతూ ఉంటారు చాలా ఫారెన్ సినిమాల్లో ఫారెన్ బేస్డ్ అయి ఉన్న సినిమాల్లో మరి అలా ఒక పెద్ద లైన్ ఉందంట అక్కడ లిమోసిన్లది దాని పక్కనే ఆ లిమోసిన్లలో ఎవరు వస్తున్నారో ఫోటోలు తీయాలి అని ప్యాపరాజీ అంటాం మనం అంటే ఎయిర్పోర్ట్లలోని లేదంటే స్టార్ హోటల్స్ దగ్గర పబ్స్ దగ్గర ఇలా ఎవరు సూపర్ స్టార్స్ వస్తారు ఎవరు ఫిల్మ్ యాక్టర్స్ వస్తారు ఎవరు సెలబ్రిటీస్ వస్తారు ఫోటోలు తీయడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా ఈ లైమోజీన్ల నుంచి ఎవరు వస్తారో వాళ్ళని ఫోటోలు తీసేద్దామా అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ దూరంగా వాళ్ళందరికంటే ముందుకి ఇతను వెళ్ళిపోయాడు ఎవరో మనకి చెప్పలేదు కానీ ఒకతను వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు సో అక్కడ ఫలాంగ్స్ ఆఫ్ వెయిటింగ్ రిపోర్టర్స్ అంటే అలా ఎదురు చూస్తున్నటువంటి ఆ రిపోర్టర్ల సమూహం లేదా గుంపు ఆడియో ఫంక్షన్లలో చూడండి హీరో మాట్లాడడానికి వచ్చినప్పుడు లేదా హీరో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఎలా ముందుకు ఒక పెద్ద గుంపు ఫోటోగ్రాఫర్లు ఉండిపోతారో అటువంటి దాన్నే ఫెలాంగ్స్ అని చెప్పుకుంటాం ఇక నెక్స్ట్ క్లింగ్ అంటే దేనికైనా అతుక్కుని ఉండిపోవడం లేదంటే దేనికైనా అలా పట్టుకొని ఉండిపోవడం దాన్ని క్లింగ్ అంటారు అంటే రిమైన్ పర్సిస్టెంట్లీ ఆర్ స్టబర్న్లీ ఫేత్ఫుల్ టు అంటే ఇంకా ఎవరి మాట పట్టించుకోకుండా ఒకటి పట్టుకుంటే అలా దానికే అతుక్కుపోయే ఉండడాన్ని క్లింగ్ అనే పేరుతో మనం పిలుస్తాం దీన్నే ఎడహర్ స్టిక్ హోల్డ్ ఇలా మూడు పదాలతో చెప్తాం మరి దీని ఆపోజిట్స్ డిటాచ్ అంటే విడదీయడం లెట్ గో అంటే వదిలేయడం పీపుల్ క్లింగ్ స్టబర్న్లీ టు ద వరల్డ్ వ్యూ దట్ సబ్స్టైన్స్ దెమ్ ఆర్ సస్టైన్స్ దెమ్ అంటే ప్రజలు ఏదైతే అందరూ అనుకుంటారో ఏదైతే మనందరినీ కాపాడుతుందని ఒకటి అనుకుంటున్నామో దానికే అతుక్కుపోయి ఉన్నారు వేరే వాదనని వినరు అంటే ప్రపంచం అంతా దేవుడే నడిపిస్తున్నాడు అంటే నూటికి తొంభై శాతం మంది నమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దాన్నే పట్టుకొని వేలాడుతున్నారని ఎవరో చెప్తున్నారు అది రంగా తప్ప అనేది నెక్స్ట్ బట్ ఎవరో అలా చెప్తున్నారు అంతే ఇక నెక్స్ట్ పదం విషయానికి వస్తే ఛాజం అంటే ఏ ప్రఫౌండ్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ వ్యూ పాయింట్స్ ఫీలింగ్స్ దాన్నే ఛాజమ్ అంటారు అంటే ఏదైనా వ్యక్తులు లేదా అభిప్రాయాలు లేదా భావాల మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఆ తేడానే చాజం అంటాం ఇక దీని సినోనిమ్స్ బ్రీచ్ గల్ఫ్ రిఫ్ట్ అభిప్రాయ భేదంగా సింపుల్గా మనం చెప్పుకోవచ్చు మరి దీని ఎగ్జాంపుల్ ఏంటి వన్ ఇయర్ లేటర్ ద చాజం బిట్వీన్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హ్యాస్ గ్రోన్ ఈవెన్ వైడర్ అంటే సంవత్సరం తర్వాత ఏదైతే ఇద్దరి మధ్య వచ్చినటువంటి ఒక భేదభావం ఉందో లేదంటే అభిప్రాయ భేదాల వల్ల క్రియేట్ అయినటువంటి ఒక గ్యాప్ ఏదైతే ఉందో అది మరింత పెరిగిపోయింది అంటే వీళ్ళ మధ్య మధ్య ఎడబాటు ఇంకా పెరిగింది అని చెప్తున్నారు దేని వల్ల అంటే దేనివల్ల మనకు తెలియదు ఇక నెక్స్ట్ ఎన్కోమియం అంటే ఏ స్పీచ్ ఆర్ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ ప్రైజెస్ సమ్వన్ ఆర్ సంథింగ్ హైలీ సింపుల్గా బండ్ల గణేష్ స్పీచ్ బండ్ల గణేష్ సినిమా హీరోని ఏ విధంగా పొగుడుతాడు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఏ విధంగా పొగుడుతాడు ఆ బండ్ల గణేష్ స్పీచ్నే ఎన్కోమియం అంటాం అంటే ఏ స్పీచ్ దట్ ప్రైజెస్ సమ్మన్ ఆర్ సంథింగ్ హైలీ చాలా గొప్పగా పొగడ్డం దీన్నే యూలజీ ప్యానిగ్రిక్ ఎకోలేడ్ ట్రిబ్యూట్ ఇలా రకరకాలుగా కూడా చెప్తూ ఉంటాం అలా కాకుండా కండెమ్నేషన్ అంటే వాళ్ళని ఖండించడం క్రిటిసిజం వాళ్ళని విమర్శించడం సెన్స్యూర్ వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం ద ఫంక్షన్స్ వర్ నాట్ రిటియల్స్ టు మీర్లీ షవర్ ఎన్కోమియమ్స్ ఆన్ ద బర్త్డే బాయ్ అంటే ఈ బర్త్డే పార్టీలన్నీ కూడా ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద ప్రశంసల వర్షం కురిపించడానికి కాదు అందరం అతనికి ఆశిస్సులు అలాగే అభినందనలు తెలియజేయడానికి అంతేకాని ఓ ఏమీ చేయకపోయినా ఏదో వీరుడు సూర్యుడు గొప్పవాడు అని గొప్పగా చెప్పడానికి కాదు అని చెప్తున్నారు రైట్ ఇక నెక్స్ట్ స్పెక్టాక్యులర్ అంటే అత్యద్భుతం చాలా ఆకర్షిస్తోంది వెరీ ఇంప్రెసివ్ ఇంప్రెసివ్ అంటే చాలా ఆకర్షిస్తోంది వెరీ ఇంప్రెసివ్ చాలా చాలా ఆకర్షిస్తోంది ఇంప్రెసివ్ అంటే చూడముచ్చటగా ఉంది ఆకర్షిస్తుంది వెరీ ఇంప్రెసివ్ చాలా ఆకర్షిస్తుంది మరి దీని సినోనిమ్స్ బ్రెత్ టేకింగ్ అంటే ఊపిరి బిగబట్టేలా లేదా ఊపిరి బిగబట్టి చూసేంత అద్భుతంగా ఉంది స్ప్లెండిడ్ అద్భుతంగా ఉంది సెన్సేషనల్ అత్యద్భుతంగా ఉంది స్ట్రైకింగ్ చాలా గొప్పగా మనందరికీ గుర్తుండిపోయేలా ఉంది అన్ఇంప్రెస్ అసలు ఏమీ బాలేదు మీడియాకర్ ఎప్పుడు ఉండేలాగే ఉంది ఆర్డినరీ రొటీన్గా ఉంది అవి దీని యొక్క ఆపోజిట్స్ ద స్పెషల్ ఎఫెక్ట్స్ వర్ క్వైట్ స్పెక్టాక్యులర్ ట్రిపుల్ ఆర్ సినిమా గురించి అనుకోండి చెప్తున్నది ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నభూతో న అన్నట్టు అత్యద్భుతంగా ఉన్నాయి స్పెక్టాక్యులర్ అంటే సింపుల్గా కన్నుల పండుగగా ఉన్నాయి కన్నుల పండుగగా ఉన్నాయి లేదంటే స్పెక్టాక్యులర్ స్పెక్ట్ అంటే చూడ్డానికి సో స్పెక్టాక్యులర్ అంటే కన్నుల పండుగ అని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ మారిబండ్ అంటే నో లాంగర్ ఎఫెక్టివ్ అండ్ అబౌట్ టు కమ్ టు అన్ ఎండ్ కంప్లీట్లీ అంటే ఇక ఇది ప్రభావం చూపించదు ఇక పూర్తిగా ఆగిపోబోతోంది అని చెప్పుకుంటున్నారు అంటే ఇన్యాక్టివ్ ప్రస్తుతం అంత యాక్టివ్గా లేదు స్టాగ్నెంట్ ఆగిపోయింది మోషన్లెస్ కదలట్లేదు ఇనాపరేటివ్ పని చేయట్లేదు అలా కాకుండా ఆపోజిట్స్ ఇనాపరేటివ్కి ఆపరేటింగ్ స్టాగ్నెంట్ వర్కింగ్ ఫంక్షనింగ్ ఇన్యాక్టివ్ యాక్టివ్ అంటే ఇంకా శుభ్రంగా పనిచేస్తుంది చాలా అద్భుతంగా ఉంది అది ది మారిబండ్కి ఆపోజిట్ మై మారిబండ్ కంప్యూటర్ ఈజ్ మోర్ దాన్ లైక్లీ గోయింగ్ టు స్టాప్ వర్కింగ్ అట్ ఎనీ సెకండ్ అస్సలు సరిగ్గా పని నా కంప్యూటర్ ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చు ఆగిపోయేలాగే నాకు అనిపిస్తోంది ఈజ్ మోర్ దాన్ లైక్లీ గోయింగ్ టు స్టాప్ అంటే ఆగిపోయేలాగే నాకు అనిపిస్తోంది అని చెప్తున్నారు ఆగిపోయేలా ఉంది ఏ నిమిషం అయినా ఏ క్షణంలో అయినా ఈ పాత నాటి డొక్కు కంప్యూటర్ ఆగిపోవచ్చు అని చెప్తున్నాడు ఇక నెక్స్ట్ డైర్ చాలా దరిద్రంగా చాలా బాధాకరమైన చాలా తీవ్రమైన ఇబ్బంది డైర్ డిఫెక్టివ్ సబ్స్టాండర్డ్ పాల్ట్రీ ఇంపర్ఫెక్ట్ బిలోపార్ అంటే చాలా వరస్ట్గా ఉంది బిలోపార్ అంటే నార్మల్ కంటే చాలా దారుణంగా ఉంది ఇంపర్ఫెక్ట్ సరిగ్గా లేదు ఫాల్టీ తప్పు తప్పుగా ఉంది సబ్ స్టాండర్డ్ సాధారణం కంటే చాలా దారుణంగా ఉంది డిఫెక్ట్ ఏదో తేడా ఉంది లేదంటే తప్పుడుది అలా కాకుండా పర్ఫెక్ట్గా ఉంది ఫ్లాలెస్ సౌండ్ ఇక్కడ సౌండ్ అంటే మనకు వినిపించే శబ్దం కాదు సౌండ్ అంటే చాలా బాగుంది అని చెప్పడానికి కూడా సౌండ్ అంటారు ఇస్ క్వైట్ సౌండ్ అంటే అతడి ఆరోగ్యం పూర్తిగా బాగుంది అని ద వెదర్ వాజ్ అబ్సల్యూట్లీ డైర్ అంటే చాలా దారుణంగా ఉంది కాసేపు ఎండ కాసేపు వర్షం కాసేపు చలి కాసేపు ఉక్కపోత ఇలా రకరకాలుగా ఉండి చాలా దారుణమైన క్లైమేట్ లేదా వెదర్ వాతావరణం చాలా దారుణంగా ఉంది అని చెప్తున్నారు నెక్స్ట్ వర్డ్ శాప్ అంటే మెల్లిగా ఎవరినైనా శక్తిహీనుణ్ణి చేసి నాశనం చేయడం లేదా ఈ దేన్నైనా శక్తిహీన్ని చేయడం తర్వాత నాశనం చేయడం అంటే ఒక దశల వారీగా దేన్నైనా నాశనం చేసుకుంటూ వస్తే రైట్ సో దీన్నే ఎరోడ్ అంటే అలా సాయిల్ ఎరోషన్ సాధారణంగా అందరూ ఇచ్చే ఎగ్జాంపుల్ ఏమవుతుంది ఇలా లేయర్స్ ఆఫ్ సాయిల్ ఉంటే ఒక్కొక్క లేయర్ అలా ఎరోడ్ అయిపోతూ చివరికి ఇంత మిగులుతుంది అంటే ఒక్కొక్క లేయరు అలా కొట్టుకెళ్ళిపోతుంది సో ఇక్కడ కూడా అదే విధంగా మనం చెప్పుకుంటున్నాం ఇక ఎరోడ్ తర్వాత నెక్స్ట్ వర్డ్ వియర్ ఎవే అంటే కొట్టుకుపోవడం డెప్లీట్ పై నుంచి అలా జారిపోవడం లెసన్ అలా తక్కువైపోవడం మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి స్ట్రెంథెన్ బిల్డ్ అంటే శాప్ యొక్క సినోనిమ్స్ అన్ని కూడా తుడిచిపెట్టుకుపోవడాన్ని లేదా కొట్టుకెళ్ళిపోవడాన్ని చెప్తే దాని ఆపోజిట్స్ ఏం చెప్తున్నాయి బలం చేకూర్చడం మరింత పెద్దగా తయారు చేయడం యువర్ అఫీషియల్ ప్యాషన్ ఫర్ ఎవిడెన్స్ ఈజ్ గ్రాడ్యువల్లీ శాపింగ్ యువర్ బ్రిలియంట్ ఇంటలెక్ట్ అండ్ స్మాదరింగ్ యువర్ ఇన్స్టింక్స్ నీకు ఆ ఆధారాలు దొరకాలి అని ఏదైతే విపరీతంగా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావో అది నీ అత్యద్భుతమైన మేధస్సుని నీ తెలివిని నీకున్నటువంటి గొప్ప లక్షణాలన్నీ ఒక్కొక్క దానిని డిస్ట్రాయ్ చేస్తుంది చాలా సినిమాల్లో ఇలాంటి డైలాగులు హీరో ఏదైనా ఒక పాయింట్లో స్ట్రక్ అయినప్పుడు మోటివేషన్ కోసం చెప్తారు నువ్వు ఒకదాని వెనక పిచ్చిగా తిరుగుతున్నావు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కామెంట్లు కూడా మీలో కొంతమంది పెడుతూ ఉంటారు సినిమా ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తున్నాను అని బాగా అర్థమవుతుందని ఇటీవల వచ్చినటువంటి రవితేజ శృతి హసన్ మూవీ ఉంది ఈ ఇయర్లో వచ్చినటువంటి మూవీ నాకు పేరు గుర్తు రావట్లేదు సడన్గా ఆ మూవీలో శృతి హసన్ పైన చెయ్యెత్తితే రవితేజ అని అప్పుడు శృతి హసన్ ఒక ఎక్స్ చెప్తుంది నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో ఎంతసేపు నువ్వు ఆ కేసు గురించి ఏదో ఆలోచిస్తున్నావు కానీ నీకు ఉన్నటువంటి తెలివి నువ్వు ఉపయోగించట్లేదు అని చెప్తుంది ఆ పరిస్థితే శాప్గా అక్కడ చెప్పుకుంటాం రైట్ ఇక నెక్స్ట్ ప్రోక్రాస్టినేషన్ అంటే ఏదైనా మనకి చెయ్యాలని లేదు కాబట్టి దాన్ని అలా సాగదీయడం అంటే ఒక పని ఎవరో మీరు చేయాల్సి వచ్చేలా ఉంది లేదంటే ఎవరో మిమ్మల్ని చేయమని చెప్పారు కానీ మీకు ఆ పని చేయడం సుతారం ఇష్టం లేదు అస్సలు ఇష్టం లేదు దాన్ని గీచి గీచి సాగదీసి సాగదీసి చివరికి ఎప్పుడో చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చిందా లేదా అనేది ప్రొకాస్టినేషన్లో ఉండదు ప్రొకాస్టినేషన్ తర్వాత ప్రొకాస్టినేషన్ అంటే అలా సాగదీయడం మన ప్రభుత్వాలు కోర్టు కేసులు ప్రభుత్వాల్లో లేదంటే ప్రభుత్వాలు ఏవైనా పథకాలని సాగదీసినట్టు కోర్టు కేసులు సాగదీసినట్టు ఈ విధంగా సో ద యాక్ట్ ఆఫ్ డిలేయింగ్ సంథింగ్ దట్ యూ యూజువల్లీ డూ యూజువల్లీ బికాస్ యూ డూ నాట్ టు డూ ఇట్ అంటే ఏదైనా మనం చేయాల్సిన పనిని మనం చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అలా సాగదేయడం డిథరింగ్ వెసిలేషన్ ఫిలిబస్టర్ టెంపరైజింగ్ స్టాల్ ఈ పదాలన్నీ కూడా ఈ ప్రోకాస్టినేషన్ అనే పదానికి చినానిమ్స్గానే చెప్పుకుంటాం అన్నీ చాలా అద్భుతమైన పదాలు అండ్ చాలా చాలా ముఖ్యమైనదిగా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎందుకు అంటే డిథరింగ్ వెసిలేషన్ ఫిలిబస్టర్ ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి పదాలు బాగా సాగదీతని ఎక్కడైనా మీరు చెప్పాలి అంటే ఈ పదాలతో వాడచ్చు అలా కాకుండా హరి త్వర త్వరగా హేజన్ వేగంగా హజిల్ యాక్సలరేట్ ఇవన్నీ ఏంటంటే అవసరం కంటే ఎక్కువ తొందరపడ్డం ప్రోక్రాస్టినేషన్ అంటే జరగాల్సిన పనిని సాగదీయడం అలా కాకుండా ఇంకా వేగంగా తొందర పెట్టడం ఎవరినైనా కంగారు పెట్టడం అవి దీనికి ఆపోజిట్స్ హరి హేజన్ హజిల్ యాక్సలరేట్ ఇవన్నీ ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ ప్రోక్రాస్టినేషన్ ద ప్రెసిడెంట్ ఫైనల్లీ రిజైన్డ్ అంటే అలా సాగదీసి సాగదీసి చివరికి అతను రాజీనామా చేశాడు అని చెప్తున్నారు ఇక లాస్ట్ వర్డ్ డెసిఫర్ అంటే ఏదైనా అర్థం చేసుకోవడానికి చదవడానికి చాలా ఇబ్బందిగా ఉంటే దాన్ని ఒకవేళ మనం అర్థం చేసుకోగలిగితే అది డెసిఫర్ ఇప్పుడు ఇలా నేను రాశాను ఏం రాశాను డి తర్వాత ఈయా ఆరా సియా ఏం అర్థం కావట్లేదు నా దృష్టిలో ఇది డెసిఫర్ ఇది అర్థం కాలేదుగా డి తర్వాత ఏమీ అర్థం కాలేదు కదా డిసిప్లిన్ అవ్వచ్చు డిసిప్లిన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇలా కష్టంగా ఉన్న దాన్ని అర్థం చేసుకుంటే సింపుల్గా డాక్టర్ గారు రాసేటటువంటి ఆ హ్యాండ్ రైటింగ్ని అర్థం చేసుకుంటే అది డెసిఫర్ చేసినట్టు మనకి డెసిఫర్ అనే పదం ఎక్కువ ఎక్కడ వాడతారు అంటే ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ హరప్పా సింధు నాగరికతలో వాడినటువంటి లిపిని ఇంకా ఎవరు చదవలేకపోయారు నాట్ ఎట్ డిసైఫర్డ్ అని చెప్తారు అంటే అర్థం చేసుకోలేకపోయారు సో పర్సీవ్ ఇంటర్ప్రెట్ కాంప్రిహెండ్ ఇవన్నీ అర్థం చేసుకోవడం గురించి చెప్తున్నారు పర్సీవ్ అంటే ఏ విధంగా ఒక విధంగా అర్థం చేసుకోవడం ఇంటర్ప్రెట్ అంటే దీన్ని విశ్లేషించి అర్థం చేసుకోవడం కాంప్రిహెండ్ అంటే అర్థం చేసుకోవడం అలా కాకుండా మిస్ ఇంటర్ప్రెట్ తప్పుగా అర్థం చేసుకోవడం మిస్అండర్స్టాండ్ తప్పుగానే అర్థం చేసుకున్నారు కన్ఫ్యూజ్ గందరగోళ పరిస్థితి ఇవి డెసిఫర్కి ఆపోజిట్స్ కెన్ ఎనీవన్ డెసిఫర్ దిస్ హ్యాండ్ రైటింగ్ హిస్ హ్యాండ్ రైటింగ్ మీలో ఎవరైనా అతని చేతి రాతని అర్థం చేసుకోగలరా ఏమో మాకేం తెలుసు సో అది డెసిఫరెంటే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ